ఏడవ అధ్యాయము పాత్రతతో దైవీ అనుగ్రహ ప్రాప్తి విశ్వమానవుని ఈ నవనిర్మాణ భవిష్యత్తును సరికొత్త దిశలో లిఖించే ఈ యోగంలో దైవీ శక్తి సహకారం ఖచ్చితంగా ఉంటుంది ఇందుకోసం ఎవరూ ఎవరిని యాచించవలసిన బలవంతం చెయ్యవలసిన వేడుకొనవలసిన అవసరం లేదు మన పాత్రతను అనుగుణంగా తయారు చేసుకుంటే చాలు అన్నీ వాటంతట అవే వచ్చి చేరతాయి వర్షాకాలంలో ఆరు బయట ఉంచిన పాత్ర సునాయాసంగా నిండిపోతుంది అయితే చిన్న గిన్నెలో నీరు కొద్దిగా చెరగా పెద్ద బకెట్ పూర్తిగా నిండి కనబడుతుంది ఇది పాత్రత చమత్కారమే లోతైన సరోవరం అంచు వరకు నిండుతుంది కానీ ఎత్తైన దెబ్బల మీద నీటి బిందువులు కూడా నిలవవు వర్షాలలో సారవంతమైన భూమి పచ్చపచ్చని సొగసులను సంతరించుకుంటుంది కానీ చవిటి బంజరు నేలలు యథాతథంగా ఎండిపోయినట్లుంటాయి నదులు సమతల ప్రదేశాల కంటే లోతుగా ఉంటాయి అందువలన నీరు నలువైపుల నుండి వచ్చి అందులో నిండిపోయి ప్రవహిస్తుంది ఇది పాత్రతే దీని ఆధారంగానే స్కాలర్షిప్లు పురస్కారాలు మొదలైనవి లభిస్తాయి ఈ లాభాలు గప్పాలు కొట్టినంత మాత్రాన లభించవు ఎవరైనా అధికారి లంచం లేదా ముఖస్థుతికి ప్రసన్నుడై ఎవరికైనా అనుచితమైన పదవిని లేదా కానుకలను ప్రదానం చేస్తే అతని కర్తవ్య పాలన బాధ్యత నిర్వర్తించలేదనే ఆక్షేపణ ఉంటుంది ఆ కారణంగా మనస్సు పీకుతూ ఉంటుంది ఇది శాశ్వత నియమం కనుకనే ఇది భగవంతునికి కూడా వర్తిస్తుంది పాత్రత ఆర్జించిన తర్వాత ఏ ఇతర ప్రయత్నాలు సిఫారసులు లేకుండానే అర్హతకు తగిన పదవి లభిస్తూ ఉంటుంది కనుకనే దైవీ శక్తుల అవతరణకు మొట్టమొదటి షరతు సాధకుని పాత్రత పవిత్రత మరియు ప్రామాణికత సర్వత్రా ఇదే కోరబడుచున్నది ఎందుకంటే యుక్త వయసు రాగానే పోషకులు సరియైన జోడీని వెతకటానికి పరుగులు తీస్తూ ఉంటారు కానీ ఎవరైనా అనర్హులు ఇరుగు ఉన్న ఉన్నా వారి వైపు కన్నెత్తి కూడా చూడరు ముఖస్థుతి సిఫారసు మరియు సందేశాలు వచ్చినా కూడా పట్టించుకోరు ఆధ్యాత్మిక సిద్ధులు ఈశ్వరుని పుత్రికలు వారిని పొందడానికి వ్యక్తులు ఆంతరింగికంగానూ బాహ్యంగాను సర్వసుందరంగా తయారు కావాలి ఇదే పాత్రతకు నిర్వచనం ఎనిమిదవ అధ్యాయము ప్రామాణికతకు జనని ఔదార్యం అత్యంత అవసరమైన రెండవ సద్గుణం ఔదార్యం లేక ఉదారత ఎవరి అంతరాళాల్లో కరుణ మమత సేవ సహకారాల కోమలత్వం ఉంటుందో వారే ఇతరులను కూడా క్రూరత్వం నుండి విరక్తులను చెయ్యగలరు ఇతరుల మీద దయను చూపించే వారికే ఈశ్వరుని దయ లభిస్తుంది క్రూరుల కాఠిన్యం మరియు స్వార్థాన్ని చూసి వారి మీద ఇరుగు పొరుగు వారు మొదలుకొని భగవంతుని వరకు దయ నశిస్తుంది రాక్షసుల క్రూరత్వం అనైతికత సుప్రసిద్ధం అందువలననే వారి అంతం కూడా దానివల్లనే క్రూరత్వం ద్వారానే జరుగుతుంది రాక్షసుల వధ గురించి కథలు ఈ సత్యాన్ని వివరించడానికే ఉద్దేశించబడి ఉంటాయి ఆత్మిక పరిష్కారము మరియు సత్ప్రవృత్తి సంవర్ధనల ఔదార్యం జాగృతం కావడమే పూజాపారాయణల ఉద్దేశ్యం భావాలు మరియు క్రియలయతో క్రియలతో ఈ రెండింటి సాధన జరుగుతూ ఉంటే వాటి సముచిత లాభం లభిస్తుందని భావించాలి సద్భావనల వికాస పరిష్కారముల మీద వాటి ప్రభావం ఏమీ పడనప్పుడు క్రియాకలాపాల అంధానుసరణ జరుగుతున్నదని వాటి ఆధారంగా ఆత్మవంచనకు పాల్పడుతున్నామని భావించాలి ప్రస్తుతం ఇలాంటి క్రీడలే వాడుకలో ఉన్నాయి ప్రజలు దేవీ దేవతలను దోచుకోవటానికి చిత్ర విచిత్ర వేషాలు వేస్తూ పెద్ద పెద్ద కోరికలు తీరాలని నిరీక్షిస్తున్నారు దేవతలు అంత మూర్ఖులు కారు హీనస్థితిలో ఉన్న వ్యక్తులే చిన్న చిన్న కానుకలు పురాణ శ్రవణాలతో ఉబ్బిపోతారు కానీ దేవతలు వాస్తవికతను అంచనా వేయడంలో ప్రవీణులు అంతేకాక దేవతలు చిన్న చిన్న కానుకల కోసం కళ్ళింత చేసుకొని ఎదురు చూడరు అడిగిన దానిని ఉచితంగా వెదజల్లేంత వారు కూడా కాదు ఈ కారణంగానే మొక్కుడిగా మొక్కుబడిగా పూజా వ్రతాల సరంజామాను జోడించే వారిలో ఎక్కువ మంది నిరాశకు గురవుతూ ఉంటారు మొదట లాటరీ దొరికినంత ఉత్సాహంగా ఉంటుంది ప్రామాణికత అనే పరీక్షకు గురైనప్పుడు అదంతా నిరర్ధకమవుతుంది ఆస్తికత పట్ల సందేహాలు నిరసనలు పెరగడానికి ఒక పెద్ద కారణం ప్రజలు తక్కువ ఖరీదుకు ఎక్కువ విలువైన వస్తువులు పొందాలని ఆశపడడం ఆ ఆశ నిరాశ అవుతూనే అదంతా తప్పుల తడకగా కనపడుతుంది ఒక్కోసారి దేవతలకు ఇంకొకసారి సాధనకు మరియు తమ భాగ్యానికి దోషాన్ని ఆపాదించుకొని భవిష్యత్తు పట్ల అవిశ్వాసపరులుగానే ఉంటారు మనం నిజాన్ని తెలుసుకోవాలి ప్రామాణికతను పరీక్షించిన తరువాతే ఎవరైనా పెద్ద పనిని బాధ్యతను లేదా అధికారాన్ని కట్టబెడతారు ఈశ్వరుని దర్బారులో కూడా ఇదే నియమం అక్కడ సాధన అంటే జీవనచర్య క్షణంలో ఆదర్శవాదం మరియు ప్రామాణికత కలగలిసి ఉండాలి ఈ విషయంలో చురుకుగా ఉన్నవారికి ప్రతి స్వర్ణకారుని తరహాలో గౌరవపూర్వకంగా ఉచిత బహుమతి లభిస్తుంది అయితే ఇత్తడిని బంగారమని అమ్మడానికి తిరిగేవారు ప్రతి చోటా చీవాట్లు తింటారు చిన్నపిల్లలు లేచి నిలబడడం చిన్న చిన్నగా అడుగులు వెయ్యడానికి మూడు కాళ్ల బండిని చేతికి ఆసరాగా ఇస్తాము పిల్లలు తమ కాళ్ల మీద తామే నిలబడాలి అయితే ఆ బండి సహాయంతో పని సులువవుతుంది సరిగ్గా ఇదే విధంగా పూజార్చనలు మనిషి వ్యక్తిత్వాన్ని ప్రామాణికంగా తయారు చేయడానికి మాత్రమే చేయాలి అన్యథా లోపల చౌకబారుతనం ఆవరించి ఉంటే దానిని సజీవమైన సాధన సరియైన రీతిలో సాగలేదని చెప్పాలి ఔదార్యం కూడా ఈశ్వర భక్తిలో అవిచ్ఛిన్నమైన అంగం పిసినిగొట్టుతనం క్రూరత్వం మరియు స్వార్థం భక్తికి ఏమాత్రం పనికిరావు సాధువులు భక్తజనులు ఇందువలననే ధనికులుగా ఉండరు లభించిన దానిలో అతి తక్కువ తమ కోసం వినియోగించుకొని మిగిలిన దానిని ఆనందంగా పరమార్థ ప్రయోజనాల కోసం వెచ్చిస్తారు ఈ ఉదారత వారిలో దైవీ ఔదార్యాన్నే ఆహ్వానిస్తుంది దానిని అధిక పరిమాణంలో లాక్కొచ్చి ముందు నిలుపుతుంది మేఘాలు ఎంతో ఔదార్యంగా వర్షిస్తాయి సముద్రం వాటి భాండాగారాన్ని ఖాళీగా ఉంచననే ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ ఉంటుంది నదులు భూమి మీది ప్రాణుల దాహాన్ని తీరుస్తాయి వాటిలో నీరు తగ్గితే ఆ బాధ్యతను హిమాలయాలలో కరిగే మంచు స్వీకరిస్తుంది చెట్లు ఉచితంగానే పళ్లను ఇస్తాయి తిరిగి కొత్త పంట ఎటువంటి మూల్యం లేకుండానే ఇస్తుంది గోవు పాలను ఇస్తుంది అందువల్ల స్తనాలు ఖాళీ అవ్వవు ఉదయాన్నే ఖాళీ అయిన స్థనాలు సాయంత్రానికి మళ్లీ పాలతో నిండిపోతాయి భూమి మరల మరల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తుంది అది అనంతకాలం వరకు అలాగే ఉంటుంది ఎవరి చింతన వ్యవహారంలో ఉదార సేవా భావనలు ఎంత ఎక్కువగా ఉంటాయో వారికి సమాజంలో గౌరవపూర్వక సహకారం మరియు ఈశ్వరుని వరాలు అదే అనుపాతంలో నిరంతరం లభిస్తూ ఉంటాయి తొమ్మిదవ అధ్యాయం జీవన సాధన ఈశ్వర ఉపాసన ఆస్తికత లేదా ఆధ్యాత్మిక క్రియలు కూడా సముచితమైనవే వాటి ద్వారా అభీష్ట ప్రయోజనాలు సాధించుకోవడం సౌకర్యంగాను సరళంగానూ ఉంటుంది అయితే పూజా పారాయణల ప్రక్రియ పూర్తి కాగానే ఆధ్యాత్మికతతో కలిసి ఉన్న ఫలశ్రుతులు శక్తులు లభిస్తాయని ఆశించరాదు ఇది కేవలం సంకేత సూచన మాత్రమే అవి మైలురాయిలాగా ఏ మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే తెలియచేస్తాయి సాధన ప్రయోజనం జీవన సాధన అనగా తన పట్ల కఠినంగా ఉండటం ఇతరుల పట్ల ఉదారంగా ఉండడం కాఠిన్యం అంటే సంయమనం క్రమశిక్షణలను కఠోరంగా పాటించటం ఇంద్రియ సంయమనం అర్థ సంయమనం మరియు ఆలోచన సంయమనాలు సాధనకు మూడు చరణాలు వీటినే తత్పరత అని కూడా పిలువవచ్చు ఇందుకోసం దుబారా ఖర్చును కఠినంగా నియంత్రించుకోవాలి సమయం శ్రమ చింతన సాధనాలు మొదలైన వాటిని పొదుపు చేసుకోవచ్చు వాటిని మనస్ఫూర్తిగా ఆపవచ్చు దానితో పాటు వాటిని సత్ప్రయోజనాల కోసం శ్రేష్టమైన రీతిలో ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న విషయం మీద కూడా దృష్టి నిలపాలి ఇది సాధించగలిగితే వాస్తవిక సంయమన సాధన తపస్సు సరియైన దిశలో సరియైన రీతిలో జరుగుతున్నదని దాని సద్వినియోగం కూడా అత్యున్నత ఫలితాలనిచ్చే తీరుతుందని భావించవచ్చు పూజార్చనలు ప్రతీకలు మాత్రమే వాస్తవిక ఉపాసనా స్వరూపం ఎలా ఉండాలి దానిలో ఉండవలసిన ఉద్దేశ్యాలు క్రియలు ఏమిటి అనేది అవి తెలియచేస్తాయి దేవతల ముందు దీపం వెలిగించడం అంటే దీపంలాగా వెలుగుతూ సాధారణ ప్రజలకు వెలుగును ప్రసాదించడం అనే విషయాన్ని హృదయంగమం చేసుకోవాలి పుష్పాలు వేయడం అంటే జీవన క్రమాన్ని సర్వాంగ సుందరంగా కోమలంగా సుశోభితంగా ఉంచుకోవడంలో ఎటువంటి లోటు కనబడకూడదు అక్షతలు సమర్పించడం అంటే మన కార్యాలలో ఒక నియమిత అంశాన్ని పరమార్థ ప్రయోజనాల కోసం వెచ్చిస్తూ ఉండాలనే అర్థాన్ని తీసుకోవాలి చందనం పూయడంలోని అర్థం మన ప్రాంతంలో మన విశిష్టత సుగంధంగా తయారై అధికంగా వ్యాపించాలి నైవేద్యంలోని తాత్పర్యం మన స్వభావంలోనూ వ్యవహారంలోనూ మాధుర్యం నిండి ఉండాలి జప ఉద్దేశ్యం మనోక్షేత్రంలో నిర్ధారిత ప్రకాశం పరిపూర్ణంగా వికసింపజేసుకునేందుకు నిరంతర ప్రయత్నం ధ్యానం అనగా మనసును లక్ష్యం మీద అచంచల భావంతో కేంద్రీకరించటం ప్రాణాయామ ప్రయోజనం మనల్ని మనం అన్ని విధాలా ప్రాణవంతంగా ప్రచండంగా మరియు ప్రతిభావంతులుగా తయారు చేసుకోవటం జీవన చర్యను బాహ్యంగాను మరియు ఆంతరంగికంగాను మానవీయ గౌరవానికి అనుగుణంగా మలుచుకుంటూ ఉండాలి కషాయ కల్మశాల దోష దుర్గుణాలు ఎక్కడ దాగి ఉన్నా వాటిని నిరాకరిస్తూ ఉండాలి సాధన విజ్ఞాన తత్వదర్శనం అంతా వా వీటి మీదే కేంద్రీకృతమై ఉంది మనిషి ఎంత నిర్మలంగా ఉంటే అంతే తత్పరతతో ఆత్మ దర్పణంలో ఈశ్వరుని రూపం కనిపించడం ప్రారంభిస్తుంది దీనినే నిద్రావస్థ జాగృతిలోకి పరివర్తన చెందడం అంటారు ఆత్మజ్ఞానం వలన వచ్చే ప్రయోజనాలు లేదా ఆత్మ సాక్షాత్కారం కూడా ఇదే ఈ దిశగా ఎవరు ఎంత సాధించగలిగితే వారిని అదే స్థాయికి వికసించిన సిద్ధపురుషులు లేదా మహామానవులుగా భావించాలి నడవడానికి రోడ్డు సహాయపడుతుంది కానీ దానిని దాటడానికి కాళ్లే శ్రమపడాలి భజన పూజ ఒక రకమైన జలస్నానం దీని ద్వారా శరీరం మీద పేరుకుపోయిన మాలిన్యం దూరం అవుతుంది ఇది అవసరమే కానీ సమగ్రం కాదు జీవించడానికి అన్నం నీళ్లు నిద్ర జాగరణ మొదలైనవి కూడా అవసరమే పూజా అర్చనల మహత్యాన్ని అర్థం చేసుకోవాలి వాటిని నియమిత రూపంలో ఆచరిస్తూ ఉండాలి కానీ ఆత్మిక ప్రగతిలో పాత్రత మరియు ప్రామాణికతలను ఉపేక్షించకూడదు క్రియాకలాపాలే అన్ని ఆధ్యాత్మిక ప్రయోజనాలను పూర్తి చేస్తాయని ఆలోచించడం తప్పు శ్రేష్ఠత్వాన్ని మహత్యాన్ని పరీక్షించి తెలుసుకోవాలి సామాన్య ప్రజల కంటే అతనిలో వ్యక్తిత్వం చింతన చరిత్ర మరియు వ్యవహారంలో ఉత్కృష్టత ఎంత అధికంగా ఉందో తెలుసుకోవాలి బంగారంలోని నాణ్యతను పరిశీలించడానికి దానిని అగ్నిలో తప్పింపచేస్తాము అప్పుడే దాని నాణ్యతలో లోపం ఉందో లేదో తెలుస్తుంది ఇదే విధంగా సత్ప్రవృత్తి సంవర్ధన లాంటి లోక కళ్యాణ కార్యాలలో ఎవరు ఎంత సహకారం అందిస్తున్నారో కూడా గమనించాలి ఇప్పటి వరకు మహామానవులు మరియు ఈశ్వర భక్తులు ఈ రెండు చరణాలను క్రమబద్ధంగా ఆచరిస్తూ అత్యున్నత లక్ష్యాలకు చేరుకోగలిగారు ఇతరులు ఎవరికైనా దీనిని మించిన మార్గం మరొకటి లేదు జీవన స్థాయిలో ప్రామాణికత తగ్గించుకొని సార్థకమైన ప్రగతిని సాధించగలిగే దగ్గరి దారి ఏదీ లేదు చతురతతో గారడీవాడిలాగా చమత్కారాలు చూపించి దర్శకులను సంబోహితులను చెయ్యవచ్చు అవినీతితో అప్పుడప్పుడు కొన్ని విజయాలు సాధించవచ్చు కానీ గారడీవాడు చేతులలో ఆవాలైతే పెట్టగలడు కానీ దాని నుండి నూనె తీయడం మరియు లాభాలు పొందడం ఇంతవరకు ఎవరూ చూడలేదు నీటి బుడగలు కొద్దిసేపే ఎగిరిపడుతుంటాయి తర్వాత తమ అస్తిత్వాన్ని పూర్తిగా పోగొట్టుకుంటాయి ఖనిజాల ఖనిజాల గనులు ఎక్కడ ఉంటే అక్కడ తమ సజాతీయ అణువులను నెమ్మది నెమ్మదిగా లాక్కొని ఏకత్రితం చేస్తూ ఉంటాయి వాటి నిరంతర విస్తరణ ఈ విధంగానే జరుగుతుంది వృక్షాలు దట్టంగా ఉన్న చోట అక్కడి పచ్చదనం ఆకాశంలోని మేఘాలను ఆకర్షించి ఆ ప్రాంతంలో వర్షింపచేస్తాయి వికసించిన పువ్వుల మీద తేనెటీగలు ఎక్కడెక్కడి నుంచో ఎగిరివచ్చి వాలుతాయి ఇదే విధంగా ప్రామాంగణీకత మరియు ఔదార్యాలు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ అయస్కాంత భూమికను నిర్వర్తిస్తాయి అఖిల బ్రహ్మాండ నుంచి తమ జాతి చైతన్యాన్ని ఆకర్షించి ధారణ చేస్తాయి ఇదే విధంగా ఈశ్వరీయ అంశ మనుష్యుల కంటే ప్రాణవంతులలో అధికంగా చూడవచ్చు సామాన్య ప్రాణాన్ని మహాప్రాణంలోకి మార్చడమే ఈశ్వర ఉపాసన ఉద్దేశం ఇది ఫలిస్తేనే మనిషిని మహామహనీయునిగా నరుడుని నారాయణుడిగా తయారు చేసే అవకాశం లభిస్తుంది